తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబోతోంది. అవతరణ ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిథి సోనియా గాంధీ. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1860 మంది వివిఐపీలు, 11 వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబోతోంది. అవతరణ ఏర్పాట్లను పరిశీలించారు సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిథి సోనియా గాంధీ. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1860 మంది వివిఐపీలు, 11 వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ నాడి తెలుసుకుందాం, లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి, మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి జూన్ 2 దానికోసం పెరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం సచివాలయంలో సిఎస్, అదేవిధంగా సీఎం కూడా పలుమార్లు దీని మీద రివ్యూ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా రిహార్సల్స్ అయితే కొనసాగాయి. ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా డీజీపీ గుప్తా కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఇక్కడ నుంచి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా మనం చూస్తున్నాము జూన్ 2 కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అంతేకాకుండా అకస్మాత్తుగా వర్షం కురిసినా గానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పెద్ద పెద్ద షామినాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాబోతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొకవైపు దాదాపు 1860 మంది వివిఐపీలకు, అదేవిధంగా 12 వేల పైచిలుకు మంది సామాన్య ప్రజలు వీక్షించేగా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. మనకు ఇక్కడ చాలా కనిపిస్తున్నది ఏంటంటే ఇక్కడ కాకతీయ కళాతోరణం చాలా విశిష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రత్యేకంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది కాకతీయ కళాతోరణానికి సంబంధించి. అలాంటిది ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే కాకతీయ కళాతోరణాన్ని ఇక్కడ ఎంట్రెన్స్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ కవాతుతో పాటుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ కవాతుతో పాటుగా ఇక్కడ వివిధ శకటాలు, ఆయా శాఖలకు సంబంధించిన శకటాలు కూడా ఇక్కడ నుంచే మార్చ్ పాస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ జూన్ 2 కార్యక్రమానికి సంబంధించి, అవతరణ కార్యక్రమానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఆహ్వానించారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న సెక్రటేరియట్లో జరిగిన వివిధ పార్టీలు, అదేవిధంగా ప్రజాసంఘాల సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రభుత్వ సలహాదారుడు హరహర వేణుగోపాల్ కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న ఫామ్ హౌస్ కూడా వెళ్లిన పరిస్థితి, కానీ ఫామ్ హౌస్ లో కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం వారంతా ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారి, అదేవిధంగా ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ కూడా ఈ విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన అపాయింట్మెంట్ అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఇందుకు సంబంధించి ప్రత్యేక ఆహ్వాన లేఖను కూడా ఆయనకు అందజేయడం జరిగింది. స్వయంగా కేసీఆర్ కు అందజేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయనకు ఆహ్వాన లేఖను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరొకవైపు సోనియా గాంధీ జూన్ 2 ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొంటారు. మరొకవైపు అదే రోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా ఇక్కడి నుంచి
విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2:30 పాటు కూడా ఆ పాట ఉండబోతుంది. ఆ పాటను ఇక్కడ పాడి వినిపించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దాదాపు 13 నిమిషాల పాటు ఉన్న పాటను కూడా, ఈ రెండు పాటలను కూడా ఇదే వేదిక నుంచి కూడా ఆవిష్కరించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇవే కాకుండా ట్యాంక్ బండ్ మీద కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు జూన్ 1, జూన్ 2 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలను, ఈ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 రోజుల పాటు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వివిధ శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ట్యాంక్ బండ్ మీద అదేవిధంగా ఇతర స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 80 స్టాళ్లను కూడా ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బాణసంచా కాల్చాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఇవే కాకుండా వివిధ ఫుడ్ స్టాల్స్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, వివిధ హస్తకళలకు సంబంధించిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే సీఎస్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇటు పెరేడ్ గ్రౌండ్ తో పాటుగా అటు ట్యాంక్ బండ్ మీద కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సీఎస్ కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు వీటన్నిటి కూడా పరిశీలించి జూన్ 2 ఉదయం 9 గంటల వరకు దీన్ని ముస్తాబ్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్.